దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాల రేటును తగ్గించి గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్ సత్ఫలితాలనిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు మండలం సుండ్రపుట్టు గ్రామంలో ఈ పథకం కింద అనేక మంది మహిళలు లబ్ది పొందుతున్నారు. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేద గర్భిణీలకు, బాలింతలకు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న పోషణ్ అభియాన్తో దేశవ్యాప్తంగా అనేక మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పాడేరు మండలం సుండ్రుపుట్టలో అనేక మందికి లబ్ది చేకూరుస్తుంది. ఈ పథకం కింద అంగన్వాడీ కేంద్రంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. నేను 2016లో గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్లో నా పేరు నమోదు చేసుకున్నానండి. ఇక్కడ పరీక్షలు నిర్వర్తించి ఏఎన్ఎం గారు కూడా కరెక్ట్గా మాకు డోసులు అవన్నీ వేస్తున్నారండి. ఆ తర్వాత 2017లో బాబు డెలివరీ అయ్యానండి. అప్పటి నుంచి ఇక్కడ పాలు, గుడ్డు కోసం గుడ్డు ఇస్తున్నారు. బాలామృతం కూడా 6 మంత్స్ దాటిన తర్వాత బాబుకు బాలామృతం కూడా ఇస్తున్నారండి. ఈ అంగన్వాడీ సెంటర్లో మాకు ప్రతిరోజు పాలు, గుడ్డు, పప్పు చేస్తున్నారండి. మా లాంటి పేదలకు ఇలాంటి వసతులు కల్పించడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. నేను ఈ అంగన్వాడీ సెంటర్లో 2016లో పేరు నమోదు చేసుకున్నాను. ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో అన్ని పౌష్టికాహారం బాగానే ఉంది. పప్పుతో పాటు గుడ్డు, పప్పు సారు అన్ని బాగానే పెడుతున్నారు. భోజనాలు పుష్టిగానే ఉన్నాయి. మా బాబు ఇప్పుడు 2 సంవత్సరము. అతను బాలామృతం అన్ని కూడా అందుతున్న భోజనంతో పాటు అన్ని ఇస్తున్నారు. ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ పోషకాహార మిషన్ పోషణ్ అభియాన్ పేదల పాలిట వరంలా మారిందనటంలో సందేహం లేదు.